సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సాపేట పట్టణంలో శానిటరీ వారోత్సవం సందర్భంగా ఇవాళ 20వ వార్డు, 19వ వార్డు, అదేవిధంగా 7వ వార్డు, 10వ వార్డు, 28వ వార్డు మరి మ్యాసివ్ శానిటరీ డ్రైవ్ మొదలు పెట్టడం జరిగింది. మరి పట్టణంలో 4-5 వార్డు రోజు తీసుకొని మ్యాసివ్ డ్రైవ్ చేస్తూ శానిటైజ్ ఇంప్రూవ్ చేస్తున్నాము, కాలువలు శుభ్రం చేయిస్తున్నాము, అదేవిధంగా మంచినీళ్ళు ఇప్పిస్తున్నాము, రక్షిత మంచినీరు, మరి దోమల మందు కొట్టి ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం అన్నాం కాబట్టి రాబోయే కాలంలో స్టాప్ డయేరియా, స్టాప్ డెంగ్యూ, స్టాప్ మలేరియా ప్రోగ్రాం చేపట్టి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి వార్డు శుభ్రం చేస్తున్నాము. ప్రజలను కూడా ఇవాళ సచివాలయ సిబ్బంది కూడా దగ్గరుండి అందరిని కూడా అప్రమత్తం చేస్తున్నారు, ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోండి, చెత్త జదారం లేకుండా చెత్తను లిఫ్టింగ్ చేస్తున్నాము. మరి శానిటరీ వర్కర్స్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ కూడా దగ్గరుండి జాగ్రత్తగా పనిచేస్తున్నారు. మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత మన మీడియా సోదరులకు ఉంది, అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి ఉంది, మేస్త్రీలకు ఉంది. కాబట్టి మనం అందరం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా వార్డులు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసి రేపు రాబోయే కాలంలో మరి డెంగ్యూ కానీ మలేరియా డయేరియా రాకుండా కాపాడదామని మేమందరం కూడా మరి ఉదయంపటేమో మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు చేసుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 5-3 గంటలు మ్యాసి డ్రైవ్ పెట్టి ప్రతి వార్డు శుభ్రం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 1 నెల రోజుల లోపల ప్రతి నర్సాపేట పట్టణం, ప్రతి శివారు కూడా బాగు చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం.